పేద ప్రజల కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా నెరవేర్చారని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం చోదిమేళ్ళలో మంగళవారం 1263 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని వెంకటరామయ్య మాట్లాడుతూ సొంత ఇంటికల జీవితంలో నెరవేరుతుందా అనే బాధతో ఉండే అనేక మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక ఆశాకిరణంగా నిలిచారన్నారు. వారి కలలను సాకారం చేస్తూ సొంత స్థలం అందించడమే కాకుండా దానిలో ఇల్లు నిర్మించి వారి కలలను నిజం చేస్తున్నారని, జీవితంలో పేద ప్రజలకు మరిచిపోలేని సువర్ణ అధ్యాయంగా ఈ రోజు మిగిలిపోతుందని పేర్ని నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 254,000 ఇళ్లు, ఏలూరు నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చోదిమేళ్లలో అనంతరం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో 12 లేఅవుట్లు సిద్ధం చేసి 29,267 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డిఆర్డీఏ పీడీ ఉదయభాస్కర్, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంచం బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి హామీని కూడా నెరవేర్చుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆలోచన చేసేవాడు, ఇదే విధంగా ఇదే సమయంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఆయన ఖచ్చితంగా ఒక మోసపూరితమైనటువంటి ఆలోచన అయితే చేసేవాడు. సరే, ఎలాగో కరోనా విపత్కర సమయం కదా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నేను నెరవేర్చకపోయినా పర్లేదు, ప్రజల వద్దకు వెళ్ళి నేను మొసలి కన్నీళ్లు కారుస్తూ ఇదిగో రాష్ట్ర ఆదాయం అంతా కూడా కుంటుపడిపోయింది, కరోనా వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి నేను ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మాటలను ఏమి నిలబెట్టుకోలేను, మీకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను అన్నీ కూడా నెరవేర్చలేను, మీ నోటు దానికి తోడు మీ మీద ఎదురు పన్నులు వేస్తాను, మీ మీద ఆ పన్నుల భారం పెడతాను, ఆ పన్నుల మీద వచ్చినటువంటి ఆదాయంతో కరోనాను నియంత్రిస్తాను అని మరింతగా ప్రజలను కష్టపెడుతూ ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ఎగ్గొట్టాలని చూసేవాడా కదా. పేదవాడికి ఇల్లు లేని బాధ అది నరకమైన మాట. రెండు కోరిక చచ్చేలోపు ఇంట్లో ఉండాలి అని చెప్పాను. ఆ కోరికని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కడి కోరికని తీర్చడం అంటే నేనైతే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనేవాడు కాలంలో జరగడం కాకపోతే ఇంటి పరిస్థితిలో ఇంతమంది 30,54,000 మంది పేదలకి కోరిక తీర్చే మనసుండేదా? 100కి 100 రూపాయలు జరిగేది కాదు. అటువంటి అంత మంచి అంటే పేదవాడికి అంత ఆసరాగ ఒక ధైర్యం, నాకు సొంత ఇల్లు ఉందా, నాకు ఇంట్లో ఆపద వస్తే నా మనుషులు నేను ఇంటికి తెచ్చుకుంటాను, లేదు నాకు ఆ రోజు డబ్బులు లేవు, మంచి గంజి దాకా ఇంట్లో పడుకుంటాం, అద్దె కట్టాల్సిన పని లేదు, ఇంటికి తాళం వేసే పని లేదు ఎవడో కూడా. అంటే ఒక పేదవాడికి ఒక ఆత్మస్థైర్యం, ఇది నాది ఇల్లు నా సొంతం అనే ఒక ధైర్యంతో బతకటం అనేది మీకు ఎన్ని కోట్లు ఉన్నా సరే ఆ స్థైర్యం ధైర్యం రాదు. మనకు ఒక చిన్న సెంటు జాగాతో వచ్చేటువంటి ధైర్యం ఎస్ఎంఆర్ పెదబాబు గారికి 100 కోట్లు సంపాదించినా కూడా ధైర్యం రాదు. ఎందుకని ఎవడు దోసుకెళ్ళిపోతాడు, ఎవడు వచ్చేస్తాడు, ఎవడు లేవుడికి మీద కన్నేస్తాడు, కమిషన్ వస్తాడు, రాళ్ళు లాగేస్తాడు, ఆర్డీ వస్తాడు, ఐబీకి వేస్తాడు అనే భయం ఉంది. అయ్యిందా లేదా చెప్తున్నా, ధైర్యం గురించి చెప్తున్నా. ఇలా సెంటు పొలం సెంటు స్థలం ఉన్నవాడికి ధైర్యం. కొన్ని బాబు గారు